चले सर मेरे को रामूजी फिल्म सिटी द्वारा मोतम 3 करोड़ रुपये डोनेट ఇచ్చినా విజయేశ్వరీ గారు మేనేజింగ్ డైరెక్టర్ రామూజీ ఫౌండేషన్ ఈ పోలీస్ స్టేషన్ అంటే చాలా మంచి తయారు చేశారు రామూజీ రావు ద్వారా ఈ డబ్బులు ఇచ్చారు చాలా పోలీస్ కు చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు న్యూ పోలీస్ స్టేషన్ అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎవరు డొనేట్ చేస్తే అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు మా మీడియా ఫ్రెండ్ వి ప్రాక్టికల్లీ ఎక్స్పెరిమెంట్ చేశారు నేను సిపి గారుకు డీజీపీ గారుకు ఈ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు రామజీ ఫౌండేషన్ ద్వారా ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు అమ్మకి ఇది చాలా మంచి చాలా తొందరగా తయారైంది విత్ ఇన్ 1 ఇయర్లో ఈ పోలీస్ స్టేషన్ తయారైంది ఈరోజు ఇనాగ్రేట్ చేసింది ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను కాన్స్టెన్సీకి సంబంధించినంత వరకు ఒక పక్కకు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ కానీ అక్కడ ఇబ్రాహీంపట్నంలో హాస్పిటల్ కోసం 4.5 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఒక సంస్థ ఇలాంటి పబ్లిక్ పర్పస్ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ వాటిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టేయడం జరుగుతూ ఉంది వారికి మొదట మా ప్రజాప్రతినిధులు సర్పంచ్కు మొదకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి తరఫున వారికి మొదట నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకనంటే చాలామంది అంటారు మేము చేస్తాం మేము ఇస్తామనేది కానీ వాళ్ళంతల వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేసి మనకు ఓన్లీ కీస్ ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఎంత గొప్ప ఆలోచనలతోటి వారు ముందుకు పోతూ ఉన్నారో ఒక్కసారి కాబట్టి ఇవాళ ఇలాంటి పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ దీనికి సంబంధించి మొత్తం ఒక ప్లాన్ చేసుకున్నటువంటి గౌరవ సిపి గారికి కూడా మొదట నేను ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది రామోజీ ఫౌండేషన్ వారు సహకరించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు ఒక బెస్ట్ పోలీస్ స్టేషన్ తెలుగు 2 స్టేట్లో మంచి పోలీస్ స్టేషన్ ఏముందంటే అబ్దుల్లాపూర్ మెట్ అని చెప్పాలి దీనికి రామోజీ వారికి ప్రత్యేకంగా థ్యాంక్ తెలియజేసుకుంటూ ఒక 20 సెల్స్ ఓపెన్ చేయించింది మా సిపి గారి మద్దతు సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ లాగా ఒక ఆ విధంగా కట్టడం నిజంగా క్వాలిటీ వర్క్తో ఇదే కాదు ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తున్నా అన్ని కూడా మీ అందరికీ తెలుసు నేను చెప్పబడి చెప్పే అవసరం లేదు ఈ సంస్థను ఈ ప్రాంతంలో నెలకొల్పడమే మన ఈ ప్రాంతానికి గర్వ కారణం ఎందుకంటే ఒక ఇండస్ట్రీ కూడా లేదు మనకు హైదరాబాద్ విజయవాడ రోడ్లో ప్రపంచ స్థాయి రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికే ఒక వన్నె తీసుకొచ్చింది నిజంగా రామోజీరావు గారికి ఈ ఆలోచనకు ఇవాళ దేశంలో అన్ని ప్రాంతాల అన్ని లాంగ్వేజెస్ సినిమాలు కూడా షూటింగ్ చేస్తూ సింపుల్గా ఉంటూ ప్రజల సమస్యలు కూడా బయటికి తీసుకొస్తున్న రామోజీరావు గారి వారి సంస్థల్ని కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రామోజీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు